హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఇంటి టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే హోమ్ మేడ్తేనండి, ఇది క్రీమ్స్ వల్ల ప్యాక్ వల్ల అది ఇది కాకుండా ఇంట్లో ఉన్న మంచి విటమిన్ ప్రోటీన్స్ ఉన్న హోమ్ మేడ్ దాంతోనే నేను ఈరోజు ఫేస్ మసాజ్ అనేది చేయబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు అనేది కాదు. ఇంట్లో ఉన్న వాటితోనే మన ఫేస్ని చాలా అందంగా, చాలా గ్లోయింగ్ బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. మనం పార్లర్కి వెళ్ళి ఆ ట్యాన్ రిమూవ్ ఇది అది ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ అది దానికన్నా ఇంట్లో ఉన్న వాటితో మనం చేసేసుకుంటే మన అందం ఎక్కడికి వెళ్ళదు, మన ఇంట్లోనే ఉంటుంది, మీ దగ్గరనే ఉంటుంది. ఇంకా మనం హోమ్ మేడ్ దాంతో చేసుకుంటే మన గ్లోనెస్ అనేది చాలా రోజుల వరకు ఉంటుంది. ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది మేము ఒక రెండు మూడు సార్లు యూజ్ చేసినాకనే మాకు మంచి రిజల్ట్ వచ్చినాకనే ఈ వీడియో అనేది నేను చేస్తుంటాను. ఇది ఆల్మోస్ట్ నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు మీతో కూడా షేర్ చేసేసుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. చలో ఇప్పుడైతే మనకి మసాజ్ కోసం ఏమేం కావాలో చూసేద్దామా. ఒక బౌల్ తీసేసుకొని అందులో మనం 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. మంచి ఇంట్లో వేసిన గడ్డ పెరుగు అయితే చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఇందులోనే షుగర్ వేసుకుంటున్నాను. షుగరు మన ఇంట్లో వాడే షుగరే వేసుకుంటున్నాను. ఇది బ్రౌన్ షుగర్ వేస్తే చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. అంటే అందరికీ బ్రౌన్ షుగర్ అనేది ఉండదు కదా ఇంట్లో, అందుకే ఇంట్లో వాడే షుగరే 1 టేబుల్ స్పూన్ వేశాను. ఇందులో ఇంకా విటమిన్ ఈ క్యాప్సిల్ ట్యాబ్లెట్ వాడుతున్నాను. ఇది లేని వాళ్ళు మనం బాదం ఆయిల్ కూడా వాడచ్చు. ఈ షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. మొత్తం మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా చూస్తుంటే పెరుగు షుగర్ రెండు మిక్సింగ్ బాగా తినాలి అనిపిస్తుంది కదా. ఎస్, నాకు కూడా బాగా తినాలి అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా పెరుగు ఇంకా షుగర్, తినడానికి కాదు టేస్ట్ పైన అప్లై చేసుకోవడానికి. మీరు కూడా తినకండి, టేస్ట్ అప్లై చేసేయండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకునే ఉండండి. మన క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోండి. చూసారుగా, ఇలా బాగా మిక్సప్ చేసుకోవాలి. ఇంకా కాస్త ఉంది షుగరు, అది కూడా మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మన ఫేస్ అంతా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ఫేస్ పైన మసాజ్ అనేది చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసిన తర్వాత మన ఫేస్కి ఆ పెరుగు అనేది మొత్తం క్రీమీ టైప్గా ఉంటుంది కదా పెరుగు, మనం మొత్తం ఫేస్కి అప్లై చేసేసి మొత్తం మసాజ్ అనేది చేసేసుకోవాలి. ఎందుకంటే నాకు షుగర్ కలిపాం కదా, అందులో స్మెల్ అనేది చాలా బాగా వచ్చింది, అందుకే స్మెల్ చూశాను. స్లోగా నేను ఇక్కడ వీడియో అనేది చాలా ఫాస్ట్గా పెట్టేసా, మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది, చూడడానికి కూడా మీకు బోర్గా వస్తుంది కదా, అందుకే నేను ఫాస్ట్గా పెట్టేశాను. ఇలా మనం పెరుగు ఇంకా షుగరు అన్నీ కలిపిన వాటిని మనం మసాజ్ అనేది బాగా క్లీన్గా చేసేసుకోవాలి. దీంతో మన ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంటుంది. మనకు కళ్ళ కింద చాలామందికి బ్లాక్నెస్ ఉంటుంది కదా, ఆ బ్లాక్నెస్ని బాగా స్మూత్గా చేసేసుకోవాలి మసాజ్ అనేది. నేను వీడియో ఫాస్ట్గా పెట్టేశాను, చాలా స్మూత్గా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి టైం అనేది ఇంతే, 15 మినిట్స్ 20 మినిట్స్ అనేది ఏం లేదు. మీకు ఎంత అనుకుంటే అంత చేసుకోవచ్చు, ఒక 1/2 అవర్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బయట నుంచి అయితే క్రీమ్స్ ఏం వాడట్లేదు కదా, ఇది ఇంట్లో ఉన్న రెమెడీస్ హోమ్ మేడ్వే కాబట్టి మనం మసాజ్ ఎంత బాగా చేస్తే అంత రిజల్ట్ అనేది మనకి వస్తుంది. మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం ఇలా మనకు చాలామందికి ఈ టెన్షన్ వల్ల కూడా హెడేక్ అనేది వస్తుంది. ఐబ్రోస్ నుంచి ఇలా మెల్లగా నిదానంగా మనం ప్రెస్ చేసుకుంటూ మసాజ్ చేసేసుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. మన కళ్ళ చుట్టుముట్టు కూడా
మసాజ్ అనేది చేసేసుకోవాలి. ఇంకా మనం మసాజ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి మొత్తం కిందికి వచ్చేస్తుంది కదా లిక్విడ్ అనేది, దాంతో అది వేస్ట్ చేయకుండా మనం హ్యాండ్స్కి కూడా మసాజ్ అనేది చేసేసుకోవాలి. మన హ్యాండ్ ఫేస్తో పాటు హ్యాండ్స్ కూడా చాలా నీట్గా అయిపోతుంది. మనం ఇంట్లో తీసుకున్న గడ్డ పెరుగుతో చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను మసాజ్ ఎలా చేస్తున్నానో మీరు వీడియో చూసి అలాగే చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. హ్యాండ్స్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకోండి. మొత్తం మనం వేస్ట్ చేయకుండా మొత్తం ఆ లిక్విడ్ అనేది మొత్తం మసాజ్ చేసేసుకుంటే గ్లోయింగ్ అనేది బాగుంటుంది. ఇది నైట్ టైం చేస్తే ఇంకా మార్నింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ మనం ఏమైనా మసాజ్ చేసేసుకుంటే ఫేస్కి నైట్ టైంలో చేసుకుంటే అనేది రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, పెరుగుతో చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ఇంకా కూల్ పెరుగు తీసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మన ఫేస్ అనేది చూడండి, నేను మసాజ్ అంతా అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాను. షైనీగా ఉంటుంది, ఇంకా స్మూత్నెస్ వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, మీకే తెలుస్తుంది, మీరు ఒకసారి చేస్తే మీకే అర్థమవుతుంది. హ్యాండ్స్ కూడా మనకు అక్కడక్కడ బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదా ఫింగర్స్ దగ్గర, అది కూడా పోతుంది బ్లాక్నెస్ అనేది. మనం బయటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా, అది కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి, నాకైతే చాలా సాఫ్ట్గా గ్లోయింగ్ అనేది వచ్చింది. నాకు ఫేస్ కూడా షైనింగ్ అనేది తెలుస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.